నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేనా ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జయ గురుదత్త. శ్రీ గురుదత్త అక్క, ముందుగా మీకు ధనత్రయోదశి శుభాకాంక్షలు. అక్క నీకు కూడా, పద్మిని, మన రెడ్డి ప్రేక్షకులందరికి కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు. క్షీరసాగర మదన నుంచి ఆ తల్లి జగన్మాత లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజుగా ధనత్రయోదశిని జరుపుకోవటం మనందరికి తెలిసినటువంటి విషయమే. ధనత్రయోదశి బంగారం కొనటానికి మాత్రమే కాదు, ఇంకా బోల్డ్ అన్ని విశేషాలు ఉన్నాయి ధనత్రయోదశికి కదా. ధనత్రయోదశి అంటే ఒట్టి బంగారం కొనటము లేదా బంగారం కొంటేనే ఈ రోజు సద్వినియోగం అవుతుంది అనుకోవటం తప్పు. ఏదైనా కానీ అంటే మన ధనాకర్షణ కోసము, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం కూడా ఆ ధన త్రయోదశిని వినియోగించుకోవాలి. మరి ఎలా వినియోగించుకోవాలి, ఏం చేయాలి, లక్ష్మి ఆరాధన ప్రత్యేకంగా ఏం చేయాలి? కొన్ని కొన్ని స్మార్ట్ రెమెడీస్ ఎంత బ్యూటిఫుల్ గా పనిచేస్తాయంటే దానికి ఎంతో నిగూఢ అర్థం ఉంటుంది. ఇది తెచ్చుకోండి, ఇది తెచ్చుకోండి ఇంటికి అని అంటే కదా, అవన్నీ ఒక్కసారి చాలా చాలా నిగూఢ అర్థం ఉంటుంది. మన పూర్వం నుంచి కూడా పెద్దలు చెప్పేవి, పాటించేవి చాలా చాలా, వాళ్ళు ఎంతో ఆలోచించి చేసేటటువంటి పనులే ఇప్పుడు కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. అందులో ముఖ్యమైనది గడప పూజ. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అని లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఏం చేయాలి, అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చి ముందు ముగ్గుందా లేదా అని అమ్మవారు చూస్తారు. గడప పూజ చేసుకోవాలి, చక్కగా గడపను శుభ్రం చేసి పసుపు కుంకాలు రాసి అలాగే అక్కడ అంతా కూడా ముగ్గులతో అలంకరించి పక్కన అంటే పరిసర ప్రాంతం అంటే గుమ్మం ముందు ఏమి ఉంచకుండా చెప్పులు అందరూ గుమ్మం ముందు ఇడుస్తూ ఉంటారు, అలాంటివి లేకుండా శుభ్రం చేసుకొని చక్కగా అంటే చూస్తే కన్నుల పండుగగా ఉండాలన్నమాట. అలాంటి ముగ్గులు వేసుకొని తర్వాత గడపకు అటు ఇటు కొద్దిగా ఉప్పు వేసుకొని క్రిస్టల్ సాల్ట్ రాళ్ళు ఉప్పు వేసుకొని నిమ్మకాయని రెండు ముక్కలుగా చేసి ఒకటి పసుపులో అద్దుకోవాలి నిమ్మకాయ, ఇంకోటి కుంకుమలో అద్దుకోవాలి. పసుపు కుంకుమతో అద్దినది చెరువు వైపు పెట్టుకోవాలన్నమాట. కుంకుమ పసుపుతో రైట్ అండ్ లెఫ్ట్ లో పెట్టుకోవాలి. అది గడప చూస్తే అప్పుడు అందంగా ఉంటుంది. తర్వాత ధనత్రయోదశి రోజు లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం అవ్వటానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరింటికి కొత్త చీపురు కొని తెచ్చుకోవాలి. ఇల్లుడ్చే చీపురు లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. అంటే ఇదా కొబ్బరి చీపురా లేకపోతే మామూలు సాఫ్ట్ దా? కొబ్బరి చీపురు కాదు, ఇల్లు సాఫ్ట్ సాఫ్ట్ ఇల్లు తుడుచుకునే. ఇప్పుడు అందరు ప్లాస్టిక్ లు అలాంటివి కొంటున్నారు, దయచేసి ప్లాస్టిక్ లు కొనొద్దు. పుల్లలు ఉండి దానికి ఇలా ఉంటుంది, దాన్ని కొండ చీపురు అని కూడా అంటారు కొంతమంది. ఆ చీపుర్ని చక్కగా మీరు కొని తెచ్చుకోండి, ఆ రోజు కొత్త చీపుర్ని కొని తెచ్చుకోండి. అలాగే ఉప్పుని కొని తెచ్చుకున్నా కూడా బంగారం కంట ఎక్కువ ఫలితం అని చెప్తాను. లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటారు, సముద్ర తీరంలో, ఉప్పులోనే ఉంటారు. అందుకని ఉప్పు కొని తెచ్చుకున్నా, కొత్త చీపురు కొని తెచ్చుకున్నా కూడా అంతటి ఫలితాన్ని అమ్మవారు ఇస్తారనమాట. అలాగే చీపురుని గనక మీరు దేవాలయాల్లో అలాగే మఠాల్లో పీఠాల్లో ఎక్కడ దానం ఇచ్చినా కూడా కొత్త చీపురు విశేషమైన ఫలితాన్ని అమ్మవారు మీకు ఇస్తారు ఆ రోజు. ధనత్రయోదశి మన ఇంటికి కూడా తెచ్చుకుని మనం దేవాలయాలకు కూడా ఎన్నో కొన్ని చేస్తే చాలా మంచిది ధనత్రయోదశి రోజు. ఇక ముఖ్యంగా ఆ రోజు అమ్మవారికి మనం వెల్కమ్ చెప్తున్నాం అని చెప్పాను కదా, ప్రతి ఒక్కరి డోర్కి అంటే ఎవ్రీ ఇయర్ ధనత్రయోదశికి మీ డోర్కి ఓం అని రాయటం మర్చిపోకండి. ఓం మెయిన్ డోర్ కా, మెయిన్ డోర్ కి పసుపు, పసుపులో కొద్దిగా వరిపిండి కలిపి బియ్యపు పిండి కలిపి ఓం అని రాసి అటు ఇటు రెండు గీతలు, యాక్చువల్ గా ఓం స్వస్తికు రెండు గీతలు ఇలా ఇలా రెండు గీతలు వేస్తే కూడా, ఆ ఫోటో నేను పంపిస్తాను, ఆ ఫోటో కూడా వేస్తే బాగుంటుంది. అలా ప్రతి సంవత్సరం మార్చుకుంటూ ఉండాలి. పోయిన సంవత్సరం రాసాము లేదా రాయలేదు, మీకు ఈ సంవత్సరమే తెలిసింది, కొత్తగా రాసుకోండి. ఓంకారం రాయండి, ఓం అని రాయండి లక్ష్మీదేవిని. ఏ టైంలో, ఈవినింగ్ లో, పొద్దున్నేనా? ఈవినింగ్ మంచిది, ప్రదోష కాలం మంచిది అమ్మవారికి. ఈవినింగ్ రాసుకోండి. అద్భుతం. ఆ విధంగా రాసుకుని ఆ రోజు కుబేరుణ్ణి ధ్యానించాలి. ధనత్రయోదశి అంటే కుబేర, లక్ష్మీ కుబేర వ్రతాలు చేసుకోవచ్చా? ఆ రోజు మనము పీఠంలో లక్ష్మీ కుబేర వ్రతం చేయిస్తున్నాం పద్మిని. బ్యూటిఫుల్. రావాలి అనుకునే వాళ్ళు వచ్చి చక్కగా రిజిస్టర్ చేసుకొని వచ్చి పూజ చేసుకోవచ్చు. మంగళవారం వస్తుంది, అక్టోబర్ 29 మార్నింగ్
లక్ష్మీ కుబేరవ్రతం చేస్తాము. ఎప్పుడు చేసుకున్నా చేసుకోపోయినా ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేరవ్రతం చేయటం వల్ల విశేషమైన ఫలితము. మీరు సంవత్సరం అంతా చేసుకోకపోయినా ఈ రోజు చేసుకుంటే ఎన్నో రెట్ల ఫలితం స్వామిస్తారు. అంతటి పవర్ఫుల్ డే ధనత్రయోదశి రోజు. కుబేరుణ్ణి ధ్యానించాల్సిన రోజు, కుబేరుని పూజించాల్సిన రోజు, కుబేరుణ్ణి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాల్సిన రోజు అనమాట. ఆ రోజు కుబేర ముద్ర, లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, కుబేర ముద్ర ఈ విధంగా పెట్టుకొని 10-15 మినిట్స్ ఇలా కుబేర ముద్రలో ధ్యానిస్తూ కుబేర మంత్రం చదవాలి. ఆ కుబేర మంత్రం కూడా నేను ఇప్పుడు చెప్తాను. తప్పకుండా నేను చెప్పేటువంటి ఈ కుబేర మంత్రం గనక మీరు ప్రతిరోజు దీన్ని గనక అంటే ఒక నిష్టతో గనక చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి వెంటనే బయటపడతారు. ఎక్కడి నుంచో ఒక చోట నుంచి మీకు అనుకోని అవకాశాలు, అంటే నాకు అసలు ఏమి అవకాశాలు లేవు, నేను ఎలా ఎదగాలి ఆర్థికంగా అనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన మంత్రం అని చెప్పవచ్చు. అద్భుతం చెప్పండి అక్క, మరి చెప్తాను. పవర్ఫుల్ మంత్రం, చాలా పవర్ఫుల్ మంత్రం. ఈ మంత్రం చదవటం వల్ల మనం కుబేరుడిని ధ్యానిస్తున్నాము, అలాగే ఈ మంత్రం చదవటం వల్ల మన ప్రాస్పరిటీ అంటే అలాగే వెల్త్, ఫైనాన్షియల్ గ్రోత్ అన్ని కూడా స్వామి ఇస్తారు. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఓం ఓం హ్రీం ఈజీగా తెలవటానికి, ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః విత్తేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః అని కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకునేటటువంటి మంత్రము ఇది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కుబేర ముద్రలో కూర్చొని ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనకి ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా స్వామి మనకి కలుగజేస్తారు. అసలు నిత్యం కూడా కుబేర ముద్ర వేసుకుని ఎంతో కొంతసేపు ఆ ముద్రలో ఉన్నా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి అని చెప్పి తప్పకుండా కుబేర ముద్ర వేయటం వల్ల మన మణిపూర్వక చక్రం ఉంటుంది కదా, ఆ చక్రము అనేది యాక్టివేట్ అవుతుంది. మనకి మణిపూర చక్రం అనేది యాక్టివేట్ అవ్వటం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ప్రతి ఒక్కరిలో కాన్ఫిడెన్స్. అండ్ ఇట్ ఎన్హాన్సెస్ ద నాలెడ్జ్, అంటే నీలో తెలివితేటలు, నెక్స్ట్ నువ్వు ఎలాగ ఒక ఆపర్చునిటీ తెచ్చుకోవాలి, నీ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అనే దానికి ఈ చక్ర బాగా యూజ్ అవుతుంది. ఆ చక్ర యాక్టివేట్ అవుతుంది కుబేర ముద్ర వల్ల. మనం ఏ చెప్పే కుబేర ముద్ర వల్ల చాంటింగ్ వల్ల కూడా ఆ మణిపూర చక్రం ఓపెన్ అవ్వటం వల్ల నీ గోల్స్ ని నువ్వు రీచ్ అవ్వగలవు, సక్సెస్ వైపు అడుగులు వేయగలవు, ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోగలవు. అలాంటి అద్భుతమైన మంత్రము, అద్భుతమైన ముద్ర ఈ కుబేరం. ఎన్నిసార్లు ఈ మంత్రం చదవమంటారు? 108 సార్లు చదవమంటాను పద్మిని, 108 సార్లు చదవమంటాను. ఇంకో ముఖ్య విషయం, ఆ రోజు కొత్తిమీర కొనుక్కున్నా కూడా చాలా మంచిది. అలాగే కొత్తిమీర కొనుక్కున్నా మంచిదే, కొత్తిమీర ధాన్యము అంటే మన ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు తర్వాత వేసేసి దాన్ని మొక్కలుగా మొలిపించినా కూడా చాలా మంచిది. ఆ రోజు మన చిన్న పూల కుండి లాంటివి తీసుకొని ధనియాలు వేసినా కూడా చాలా మంచిది. ఆ కొత్తిమీర కూడా అమ్మవారికి సంబంధం ఉంటుంది ధనియాలతో కూడా. ఇక ఆ రోజు సాయంత్రం ధనత్రయోదశి రోజు సాయంత్రము 9 దీపాలు వెలిగించి ఆవునేతితో నమస్కారం చేసుకొని నేను చెప్పినటువంటి కుబేర ముద్రలో కూర్చొని లక్ష్మీదేవిని కుబేరుణ్ణి గనక ధ్యానం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని అమ్మవారు ఇస్తారు. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారక్క. డెఫినెట్ గా కుబేరుడు మంత్రం చెప్పాను, లక్ష్మీదేవికి కూడా సింపుల్ మంత్రం ఓం శ్రీం కమలవాసిన్యే నమః. ఓకే, ఓం శ్రీం కమలవాసిన్యే నమః, ఓం శ్రీం కమలవాసిన్యే నమః, ఓం శ్రీం కమలవాసిన్యే నమః. శ్రీం అంటే లక్ష్మీదేవి. అవును, ఇక కమలాల మీద కూర్చున్నటువంటి తల్లి, తల్లి అంతే. ఈ మంత్రము కుబేర మంత్రం రెండు కూడా ఆ రోజు చక్కగా చదువుకొని మీరు మీ ఇబ్బందులలో నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. అద్భుతం, కుబేరుడు కుబేరుడు అనుగ్రహం ఉంటే అయ్యే బాబో మామూలు విషయం కాదు, అది అసలు కాదు అంటూ ఉంటారు అబర కుబేరుల వాళ్ళు అది ఇది అని చెప్పి. నేను లక్ష్మీ కుబేర వ్రతం చేసి స్వయంగా చాలా చాలా అంటే దినదినాభివృద్ధి అంటారు చూసావు పద్మిని, అలా ప్రతి ఒక్క
అంటే ఒక 5 times చేసిన తర్వాత ఒక ఆపర్చునిటీ, 10 times చేసిన తర్వాత ఒక ఆపర్చునిటీ. చూస్తాం కదా అది, అసలు చూస్తాం. డామ్ షూర్, అసలు డామ్ షూర్, 100% నమ్మకంతో భక్తి విశ్వాసంతో చేసిన వాళ్ళకి స్వామి రిజల్ట్ ఖచ్చితంగా ఇస్తారు. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో కూడా కుబేర వ్రతం జరగబోతోంది 29వ తారీఖు, లక్ష్మీ కుబేర వ్రతం. మరి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద అక్కడికి వచ్చి పాలు పంచుకోవచ్చు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.